నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు పావని. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటారని వెల్లడి. ముఖ్యమంత్రి చేపట్టిన పథకాలే టీఆర్ఎస్ విజయానికి దోహదపడ్డాయన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఆందోళనలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విజేతలకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏ పార్టీకి రాని మెజారిటీ, క్యాంపులకు విజేతల తరలింపు. భక్తులతో కోటెత్తిన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రాభంజనం కొనసాగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘన విజయం ఏ పార్టీకి దొరకదని, ఇది మామూలు విషయం కాదని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ఓటర్లు ఉంటారని, వారు కూడా ఈసారి ఏకపక్షంగా ఓట్లేశారని తెలిపారు. డిసెంబర్లో తాను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తుంటే అనేక వ్యాఖ్యలు చేశారని, కానీ 88 సీట్లు గెలిచామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమదే ఆధిపత్యమని వెల్లడించారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగిందని, 32 జిల్లా పరిషత్లు ఉంటే ఆ 32 కూడా టీఆర్ఎస్కే దక్కడం దేశంలోనే ఎక్కడా లేదని వివరించారు. మా కార్యం వాళ్ళు రకరకాల ఇబ్బందులు తెరుతా ఉన్నాయి. పార్లమెంట్ సభలను పట్టుకుంటారు మా ఊరు పోయి, ఒక ఆయన చచ్చిపోయిన తిరిగి తేవాలని, శవం రావాలని చాలా బాధలు అవుతున్నాయి. సో కొన్ని రాష్ట్రాలలో కొన్ని పాలసీ పెట్టింది రకరకడ ఈ మధ్యన చీఫ్ సెక్రటరీ గారు కేరళ వెళ్ళినారు, వాళ్ళు స్టడీ కూడా చేసినారు. మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు గారు, నా పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంతా కలిసి వెళ్ళి వచ్చినారు. దే హవ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ టు మీ. దాన్ని చూసుకొని 3-4 మినిస్టర్స్ ఉన్నారు. వీలైతే రామారావు నియోజకవర్గం వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, వీళ్ళను ముందు పంపించి, ఒక 4-5 రోజులు ముందు పంపించి మొత్తం ప్రిపరేటరీ తయారు చేసి, ఈ 15-16 శాసనసభ్యులు నేను కలిసి 3-4 రోజులు పోయి వచ్చి మేమే మాట్లాడతాం వాళ్ళతో, ఎందుకంటే బాధ కలుగుతూ ఉంది. 15 లక్షల కార్మికులు బ్రతుతా ఉన్నారు. మరి ఇక్కడ మొత్తం బీహారు, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నా ఫామ్ కార్డు నేను నా ఇంట్లో మాట కట్టుకున్నామన్నా, ఎట్లా ఇది కొంచెం ఏదో మిస్ మ్యాచ్ ఉంది. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మాట్లాడినా, నా కింద అవసరమైతే ప్రతి నియోజకవర్గానికి ట్రైనింగ్ సెంటర్ పెట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఇతర ఫీల్డ్లో కానీ తెలంగాణలో ఉండే ఉద్యోగ అవకాశాలు ఉండగా మనం ఎందుకు బయటకోవాలి? మంది బతుకుడు ఎందుకు మనం బయట బతుకుడు ఎందుకు? నాకు అర్థం కాదు. ఏదో సంథింగ్ సమ్ మిస్సింగ్ లింక్ ఉంది. ఈ వాణి మీద పంపించే వాళ్ళు నేనే స్వయంగా కొంతమంది అధికారులు కూడా పట్టకపోయి, మీరు చేసిన ఘనతలు, ఈ నిరక్షరాస్యత కూడా ఒకటి, ఇది మీ పుణ్యమే కదా, మీ 50 ఏళ్ళ పరిపాలన పుణ్యం. ఈ నిరక్షరాస్యత ఎవరు పెట్టిన బహుమతి? ఇది ఎవరిచ్చిన బహుమతి? తెలంగాణకు కాంగ్రెస్ పరిపాలకులు ఇచ్చిన బహుమతి, టీడీపీ పరిపాలకులు ఇచ్చిన బహుమతి. ఇది ఇలా కథ. అది అక్షరాస్యత ఉద్యమం. నేను ఒక్కటే మాట, ఇలా కొత్త గెలిచిన వాళ్ళకి అభినందనలు చెప్పిన. ఆ మధ్యకాలంలో సర్పంచులు, ఎంపీటీసీ అందరు ఉన్నారు. ఏ ఊరుకు ఆ ఊరు గ్రామ పంచాయతీ, ఏ వార్డుకు ఆ వార్డు ప్రతి మున్సిపాలిటీ, ఏ కౌన్సిలర్కు ఆ కౌన్సిలర్ అనుకున్నాక నిరక్షరాస్యత పోదా? నాకు అర్థం కాదు. మనం నేనే దీన్ని ఛాంపియన్ చేసి లాంచ్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని. ఈ నిరక్షరాస్యత అనేది తెలంగాణ రాష్ట్రానికి రూపుమాపి దీన్ని ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. ఒక 1 ఇయర్ లోపలనే తెలంగాణ మీద ఉన్నటువంటి మచ్చ కూడా తొలగిపోయే విధంగా చేస్తాం. మనుషులు మృగాల్లాగా ప్రవర్తించే పద్ధతి పోవాలంటే ఈ మెటీరియల్ వెల్త్, ఈ భౌతిక దీనివల్ల పోదు. కాబట్టి నైతిక విలువలు అనేది ఎడ్యుకేషన్లే రావాలి, బిగినింగ్ నుంచే వస్తే. దేశంలోనే పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం కిక్కిరిసిపోయింది. గురువారం రాత్రి నుండి ఈ ఆలయాలకు భక్తులు తరలిరావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్నానాలు చేసేవారి సందడి మొదలైంది. దుర్గామాతకి ఒడిబియ్యం, బోనాలు సమర్పించే వారితో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన, అడిగిందే తడవుగా భక్తుల కోరికలు తీర్చే ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంతో పాటు అటవీ ప్రాంతం శుక్రవారం జనారణ్యంగా మారిపోయింది. మాఘ అమావాస్య రోజు అమ్మవారి సన్నిధిలో గలగలపారే మంజీరా నదిలో స్నానాలు చేస్తే
పుణ్యం లభిస్తుందని, నమ్మకానికి తోడు అమ్మవారి దీవెనలు అందుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. భక్తులు ఎంతో అమ్మవారిని బంగారంగా పిలుస్తారు. ఇక్కడ వచ్చిన భక్తుల గిట అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుంది. మా తెలంగాణలోని అతిపెద్ద అమ్మవారు అంటే ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం. ఈ సంవత్సరంలో మనం 2020 సంవత్సరంలో మాఘమాసం మరియు శివరాత్రి ఎంతో బ్రహ్మాండమైన తెలంగాణ గవర్నమెంట్ నిధుల నుంచి శాంక్షన్ చేసుకొని ఎంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ముందుకెళ్తున్నాము. ఈసారి గిట మన పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గిట మంచిగా నిధులు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి తీసుకెళ్దామని నిన్ననే చెప్పారు. ఈసారి మాఘమాస మనకి ఈ మాఘమాసంలో మనకు 80 నుంచి 100 దాకా పబ్లిక్ బాగానే వచ్చారు. ఈసారి వాటర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన సింగూర్ నుంచి వాటర్ లేకున్నా మనం ఈ గణపురం ఆనకట్ట నుంచి ఉన్న వర్షపు నీటినే మనము వినియోగించుకునే 2 బోర్లను మన ఆనకట్టలో పెట్టి మళ్ళీ సంపులు మన దీంట్లో చెక్డ్యాంలో నింపుకొని చెక్డ్యాంలో నుంచి మళ్ళీ 2 మోటార్లు పెట్టేసి మన గుడి దాకా రప్పించుకున్నాము. మనకు వాటర్ గిట ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రింకింగ్ వాటర్ గిట మన బోర్ల నుంచి మంచి సఫిషియెంట్గా వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాము. అంతేకాకుండా స్నానాల ఘాట్ దగ్గర మంచి షవర్స్ ఏర్పాటు చేసాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. మొత్తం 20 వార్డులు ఉండగా టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2 వార్డుల్లో గెలుపొందగా 3 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఆ 3 స్వతంత్రులు టీఆర్ఎస్ రెబల్స్ కావడం విశేషం. వీరి సహకారంతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులతో కలిపి ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా క్యాంప్ ఆఫీస్కు తరలించారు. మరోవైపు ఊహించని విధంగా మెజారిటీ స్థానాల్లో గెలవకపోవడం పట్ల అధికార టీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి 12 స్థానాల్లో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం అధికారులు ప్రపంచ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొని విద్యార్థులచే రూపాయి విలువ కన్నా ఓటు హక్కు మిన్నా అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి రామసేతు వంతెన వద్ద విద్యార్థులచే మానవహారం నిర్మించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రజలు తమ అమూల్యమైన ఓటుని నిష్పక్షపాతంగా సరైన పద్ధతిలో నిర్వహించుకోవాలని, అదేవిధంగా ఓటు లేని అభ్యర్థి తమ ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను తై అమావాస్య ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తి పారవస్యంతో పులకించిపోయారు. తెప్పోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తులను అలంకరించి స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా జయరామారావు వీధిలోని వైష్ణవ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. వివిధ రకాల సువాసనలు వెదజల్లే పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామిని ఉభయ దేవేరులను ఆదిష్టింపజేశారు. సంజానన్నా
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో గెలుపొందిన వారు బాణాసంచా పేల్చి రంగులు చల్లుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను టీఆర్ఎస్ పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ 2, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో నట్టల నివారణ మందుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2,300 గొర్రెలకు 160 మేకలకు పశు వైద్యాధికారి సుధాకర్ దేశ్ముఖ్ చే పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, నస్కల్ గ్రామ సర్పంచ్ గొల్ల కర్రయ్య, వెటర్నిటీ అసిస్టెంట్ రాజు, గోపాలమిత్రులు, స్వామి, బాబు, గొర్రెల పెంపకందారుల అధ్యక్షులు గొల్ల నగేష్ మరియు గొర్రెల రైతులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పిఎస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన డీజీపీ, దుండిగల్ మున్సిపాలిటీ చర్చి గాగిల్లాపూర్ లో నివాసముంటున్న యాదా గౌడ్ ను భార్య సౌజన్య, యాదా గౌడ్ మిత్రుడు షేక్ ఆసిఫ్ తో కలిసి వీరికి అడ్డుగా ఉన్న వస్తున్నాడని మద్యం తాగించి హత్య చేశారని తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ చంద్రశేఖర్ ఎస్ఐ వెంకటేష్ లను అభినందించారు. అతనికి పరిచయం ఉన్న యాదాగౌడ్తో కొద్దిగా కనువు పెంచుకొని తరచుగా వాళ్ళ ఇంటికి వస్తూ యాదాగౌడ్ భార్య సౌజన్యతో కూడా చనువు పెంచుకొని ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమెకు ఒక సిమ్ కార్డు, సెల్ ఫోన్ కూడా కొనివ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ దాంట్లోనే చాటింగ్ చేసుకునేవాళ్ళు. అంటే కొద్ది కాలం వాళ్ళ ఇద్దరి మధ్యన ఇట్లా నడుస్తుండగా భర్తకు అనుమానం వచ్చి సెల్ ఫోన్ చూశాడు. చూసి భార్య పైన కొంచెం అనుమానం పెంచుకొని ఆమెని నిలదీసి కొంచెం కట్టడి చేశాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ తిరిగి ఇంతనిచ్చింది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్యన కొంచెం గొడవలు రావటం, మనస్పర్ధలు ఏర్పడడం జరిగితే అరే నా భర్త నన్ను ఏమో చేసే ప్రయత్నంలో ఉన్నాడు అని నేను ఆసక్తి చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కలిసి ఎట్లనన్నా వీడిని తీసేస్తే మనం హాయిగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి 15వ తారీఖు నాడు ఇవాళ పండగ ఉంది కదా తాగుదాం పద అని చెప్పి ఆసిఫ్ యాదాగౌడ్ని డబుల్ చక్రం దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మద్యం తాగిన గారు ఆ క్రమంలోనే కత్తి తీసుకొని వెనక వైపు నుంచి కొడవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కాటి మీద కూడా కట్టి పెట్టుకోవడం జరిగింది. అక్కడికక్కడికే యాదాగౌడ్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దుకాణం దగ్గరికి తిరిగి వచ్చి నేను మీ భర్తను చంపేశానని చెప్పి యాదాగౌడ్ ఊళ్ళో నుంచి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసును ఎస్ఐ శేఖర్ రెడ్డి సహాయంతో ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు చట్టచక్యంగా పరిష్కరించడం జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేటలో జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ బలరాం, ఎస్ఐ ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆశపడి 30,000 ఇట్లా కొన్ని పైసలకు మాత్రమే ఆశపడి ఓటు హక్కును అమ్ముకుంటున్నారు. మనకు ఒక సరైన నాయకుడు కావాలంటే మనం ఓటును సమర్థవంతంగా వినియోగించుకొని ఎవరు అన్ని తెలుసుకొని ఎలాంటి నాయకుడు ఉంటే మన భారతదేశ ఓటు హక్కును అమ్ముకోవద్దు. థ్యాంక్స్. ఆందోళ్, జోగిపేట మున్సిపాలిటీలలో గెలిచిన అభ్యర్థులు సంబరాలు జరుపుకున్నారు.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫలితాలపై హర్షం వెలిబుచ్చారు. విజేతలతో కలిసి జోగినాథ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆందోళన అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. బట్టను అంతకంటే ఎక్కువ కూడా నాకు ఈరోజు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆందోళన జోగిపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ మాత్రమే గెలవాలని చెప్పి ఈ పట్టణ ప్రజలు బలంగా భావించారు. దానికి అనుగుణంగా కలిసిన పవన్ సార్ సహకారంతో నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా ప్రజలందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇది మేము నేను ఎమ్మెల్యేగా స్థానికుల సత్తాగా ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు మా మీద ఉన్న వాళ్ళందరూ చాలా చాలా కామెంట్స్ చేశారు. చాలా చాలా తొడలు కొట్టి సవాలు కూడా చేశారు. మేమేం తొడలు కొట్టలేము కానీ పని చేసుకొని చూపెట్టాము. ఇక్కడ స్థానికుడికి నాయకత్వం ఇస్తే ఈ ప్రజలు ఎట్లా ఆదరిస్తారు, ఈ ప్రజలు ఎట్లా గెలుపొందుతారు అని చెప్పడానికి మేము ఇక్కడ వరుసగా సాధిస్తున్న విజయాలే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఎవరైనా దయచేసి ప్రతిపక్ష పార్టీలకు రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల సమయంలో చేయండి, మిగతా సమయంలో దయచేసి రాజకీయాలు చేయకండి, అభివృద్ధికి సహకరించండి, గెలిచిన ప్రతిపక్ష పార్టీ. భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విజేతలను అభినందించారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి పథకాలు గెలుపుకు దోహదం చేశాయన్నారు. స్పష్టంగా కనబడతా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి నాయకత్వంలో. ఈ సందర్భంగా వారిని అందరినీ అభినందిస్తూ వారు ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారు. వారితో నేను పనిచేయించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నిత్యం నేను ఎమ్మెల్యేగా దాదాపుగా ఒక సంవత్సర కాలం దాటినటువంటి సందర్భం, 20-25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఇంతకుముందు కేటీఆర్ గారు గతంలో చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలుగు లేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో పోలైనటువంటి 100 ఓట్లలో 50% పైన ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారంటే భారతదేశ రాజకీయ చరిత్రలో 50% ఓట్ షేర్ అంటే మరి పూర్తిగా ప్రజలు ఈ పార్టీని విశ్వసిస్తుందని మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవుతూ అమలైతే ఇంకా మా మీద మరింత గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ తీర్పునకు అనుగుణంగా ఈ భూపాలపల్లి టౌన్లో మొన్న ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయడానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో నిర్విరామ కృషి చేస్తూ దాన్ని అమలు చేస్తాం. మరి గెలిచినటువంటి అభ్యర్థులు రేపటి నుంచి ఎన్నికల మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నిక అయిన తర్వాత మరి వారి దాదాపుగా 9 నెలల ఎన్నికల ఫలితాలు వెలువడడంతో మెదక్ జిల్లా తూప్రాన్లో విజేతలు ఆనందంలో మునిగిపోయారు. అధికారుల వద్ద నుండి గెలుపు పత్రాలు తీసుకున్న అనంతరం కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఫలితాలు వెలువడడంతో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. 22 వార్డులకు గాను 11 వార్డులు టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా ఎన్నికలు నిర్వహించిన స్థానాల్లో 6 స్థానాలు టీఆర్ఎస్, బీజేపీ 3 వార్డులు, కాంగ్రెస్ 1 గెలుపొందారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలితాల సందడి మొదలైంది. భువనగిరిలో టీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలను పంచుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. భారత మాతకు జై కొట్టారు. పలు పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామంలో జరిగిన ప్రతాపరుద్ర సింహరాయ జాతర ఘనంగా ముగిసింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి జాతరలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటారని వెల్లడి. ముఖ్యమంత్రి చేపట్టిన పథకాలే టీఆర్ఎస్ విజయానికి దోహదపడ్డాయన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఆందోళనలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విజేతలకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏ పార్టీకి రాని మెజారిటీ, క్యాంపులకు విజేతల తరలింపు. భక్తులతో కోటెత్తిన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.